हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल अनुद्या स्वीट होम ई रोज़ नेनु मीकु स्टव नि एला पूजिंचुकोवाली अनेदी चूपिस्तानु एंदुकंटे मनमु प्रति पोद्दुन लेचिनप्पटि नुंचि मार्निंग नाइट पडुकुने वरकु स्टव पैने वंट चेस्तू उंटाम अन्नी चेस्तू उंटाम गानी दानिकि कावाल्सिंदि एंटि अंटे मनं फस्ट अग्निदेवुडिकि पूज चेसुकोवाली अदि एलानो चेप्तानु मार्निंग लेवगाने फस्ट किचन कौंटर टाप अंता नीट गा शुभ्रं चेसुकोनि తర్వాత స్టవ్ను నీట్గా తుడుచుకోవాలి. సైడ్లు టైల్స్ అంతా, ఒకప్పుడు పొయ్యిలు ఉండేవి కాబట్టి ఆవు పేడతో పొయ్యిలు నలికేవారు కాబట్టి ఎలాంటి క్రిమి కీటకాలు ఉండేవి కాదు. ఇప్పుడు నేను నా స్టవ్ నీట్గా చేసుకోవడానికి ఏం బేకింగ్ సోడా వెనిగర్ని కలిపి స్ప్రే చేస్తాను. స్ప్రే చేసి తుడిచేస్తాను. స్టవ్ నీట్గా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కౌంటర్ టాప్ అండ్ స్టవ్ అంతా నీట్గా చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్కి ముగ్గులు పెట్టుకోవాలి. పూర్వం పొయ్యికి ముగ్గులు ఎలా పెట్టుకునేవారో అలా చుట్టూ స్టవ్ కింద ఫస్ట్ ముగ్గు వేసుకొని అందంగా అలంకరించుకోవాలి స్టవ్ని. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా అనిపిస్తుందో ఇంట్లో మీకే అర్థమవుతుంది. స్టవ్ చూసినప్పుడల్లా మీకు ఒక మంచి ఫీలింగ్ కనిపిస్తుంది. తర్వాత ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత దీని మీద స్టవ్ ఉంచాలి. తర్వాత స్టవ్కి నాలుగు వైపులా ఇలా వేసుకోవాలి. తర్వాత స్టవ్ మధ్యలో చిన్నది వేసుకున్న తర్వాత చూడండి ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా చూడండి మీరే. తర్వాత గంధం తీసుకొని బొట్లు పెట్టుకోవాలి. కుంకుమతో 5 బొట్లు పెట్టుకోవాలి. ఇది అగ్నిదేవుడికి చేసే పూజ అన్నట్టు. తర్వాత ఈ 4 వైపులా కూడా బొట్లతో అలంకరించుకోవాలి. చూడండి ఇది మనం అగ్నిదేవుడికి చేసే పూజ అన్నట్లు. మనకు వంటగదిలో అన్నపూర్ణాదేవి అగ్నిదేవుడు కొలువై ఉంటారు. వీరిని పూజించుకున్న తర్వాతనే మనం వంటను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అగ్నిదేవుడు మన మీద ఎప్పుడూ కృపా కటాక్షాలను చూపిస్తూ ఉంటాడు. వంటగది నీట్గా ఉంచుకోవడంతో అన్నపూర్ణాదేవి కూడా మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఫస్ట్ తర్వాత దీని మీద ఫస్ట్ ఇలా అలంకరించుకున్న తర్వాత మొదటగా పాలు అంటే ఎందుకంటే అమ్మవారి ప్రతిరూపంగా ఇంట్లో పాలను ఉంచుకుంటాం కాబట్టి పాలను వేడి చేసుకుంటే చాలా మంచిది. తర్వాత వండుకున్న ప్రతి పదార్థాన్ని కింద ఒక చిన్న ప్లేట్లా ఉంచుకొని చిన్న గిన్నో ప్లేటో ఏదో మీ ఒక చిన్న ప్లేట్లా ఉంచుకొని వండిన ప్రతి స్టవ్ మీద వండిన ప్రతి పదార్థాన్ని ఇందులో ఉంచి స్టవ్ దగ్గర ఉంచాలి. అప్పుడు అగ్నిదేవుడికి మనం నైవేద్యం సమర్పించినట్లు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.